ప్రేక్షకులకి నమస్కారం. రూలింగ్ ప్లానెట్ జ్యోతిష్యం జాతకరత్నం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. జ్యోతిష్య సామ్రాట్, అదేవిధంగా వేదిక్ ఆస్ట్రాలజర్ అయిన ప్రముఖ గురువుగారు రాజశేఖర్ గురుగారు మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారి ద్వారా వేదాలలో ఉన్నటువంటి జ్యోతిష శాస్త్రంలోని అవపోసన పట్టి వాటి మన జీవితాలలో ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా కూడా సొల్యూషన్స్ ఏ విధంగా ఉంటాయి, పరిహారాలు ఏ విధంగా చేసుకోవచ్చు ఇత్యాది వివరాలన్నీ కూడా తెలియచేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మీరు చేయవలసిందల్లా ముందుగా మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, సమయం, ఎక్కడ పుట్టారు ఇత్యాది వివరాలు తెలియచేయాలి. ప్రతి ఒక్క కాలరు ఒక ప్రశ్నను మాత్రమే అడగవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం గురుగారు. నమస్తే అండి. గురుగారు, మరి ప్రతి వారం మాకు చాలా చక్కటి వివరాలను తెలియజేస్తూ ఉన్నారు. అంటే అసలు ఆస్ట్రాలజీలో ఎన్ని రకాలు ఉంటాయి అనేది కూడా తెలిసే విధంగా మా ప్రేక్షకులకు తెలియజేస్తున్నారు. మరి ఈరోజు చంద్రాది యోగం అంటే అసలు యోగం అంటే ఏంటి, అది ఏ విధంగా ఉంటుంది, ఆ ఫలితాలు ఏ విధంగా మనకి అన్వయిస్తారు ఈ జ్యోతిషాస్త్రం? జయ శ్రీ విఘ్నేశ్వర గురు దక్షిణామూర్తి. వేదాంత డెన్యమస్తత్వం ఏకాముద్ఘోషింత తస్తాం పురస్తత్తేజ దక్షిణామూర్తే సంగీతం. సో ఇక్కడ చంద్రాది యోగం అనేటటువంటి యోగం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పంచమహాపురుష యోగాల తర్వాత ఈ చంద్రాది యోగానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ చంద్రాది యోగం అనేది ఏ విధంగా ఏర్పడుతుందంటే, లగ్నం నుంచి కానీ చంద్రుడి నుంచి కానీ శుభగ్రహాలు 6, 7, 8 స్థానాలలో ఉన్నట్లయితే దానిని చంద్రాది యోగము అంటారు. ఇక్కడ శుభగ్రహాలు అన్నప్పుడు గురుడు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు ఈ 4 గ్రహాలని పూర్ణచంద్రుడు లేదా శుక్లపక్ష చంద్రుడిని శుభగ్రహాలు అని చెప్పి మనం చెప్పుకుంటాము. సో ఈ యొక్క గ్రహాలు మనం చెప్పినటువంటి స్థానాల్లో 6, 7, 8 స్థానాలు లగ్నాత్తు కానీ చంద్రాత్తు కానీ ఉన్నప్పుడు ఈ చంద్రాది యోగం అనేటటువంటిది ఏర్పడుతుంది అని చెప్పి చెప్పచ్చు. ఇందులో మళ్ళీ మనకి 3 రకాలు ఉన్నాయని చెప్పి చెప్పచ్చు. శుభార్గల యోగం, పాపార్గల యోగం, మిశ్రమార్గల యోగం అని చెప్పి చెప్తూ ఉంటారు. శుభార్గల యోగం అంటే ఓన్లీ శుభగ్రహాలు మాత్రమే ఉండటం అనేదాన్ని, 6, 7, 8 స్థానాల్లో శుభగ్రహాలు మాత్రమే ఉంటే దాన్ని శుభార్గల యోగము అంటారు. మిశ్రమ యోగము, మిశ్రమ అధియోగము అని చెప్పి చెప్పినప్పుడు శుభగ్రహాలతో పాటుగా పాపగ్రహాలు కూడా కలిసి ఉన్నట్లయితే, పాపగ్రహాలు అని చెప్పుకునేటప్పుడు మనకి రవి, కుజుడు, రాహువు, కేతువు, శనేశ్వరుడు ఈ గ్రహాలు కూడా ఆ స్థానాల్లో శుభగ్రహాలతో కలిసి ఉన్నట్లయితే దానిని మిశ్రమ చంద్రాది యోగంగా చెప్పుకుంటాము. పాపార్గల యోగము అనేటప్పుడు కనుక మనం చూసుకున్నట్లయితే కేవలము పాపగ్రహాలు మాత్రమే 6, 7, 8 స్థానాల్లో ఉంటే దాన్ని పాపార్గల యోగము, చంద్రాది యోగంగా చెప్పుకుంటారు. ఇందులో గనక మనం చూసినప్పుడు లగ్నాత్తు జవహర్లాల్ నెహ్రూ గారి జాతకం కానీ చూసినప్పుడు కానీ, రజనీకాంత్ గారి జాతకం చూసినప్పుడు కానీ మంచి యోగం, ఈ యోగం అనేది మనకి కనబడుతూ ఉందండి. ఫలితాలు చెప్పుకునే ముందు ఒక కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు రామచంద్ర అండి, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. రామచంద్ర గారు, జాతకాన్ని మీ పేరు నేనండి చూడవలసింది? అవునండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నాది 21st March 1969 అండి. 21st March 1969. అవును. సమయం 11:59 అండి. రాత్రి? రాత్రి అండి. 11:59 రాత్రి. అంటే 21 అండి, 20నా? 22వ తారీఖు వస్తుంది అంతే కదండి? 22 అంటే ఒక నిమిషం దాటితే 22 వస్తుంది. అవును సార్. అవునండి. మీ ఎక్కడ పుట్టారండి? హైదరాబాద్ సూర్యాపేటలో పుట్టాను సార్. ఓకే. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? ప్రస్తుతం నాకు ఉద్యోగం లేదండి, ఒక 3 నెలల నుంచి నాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుందండి? ఓకే అండి, మీకు జాబ్ అనేది ఎప్పుడు వస్తుంది ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారు మీ జాతక రీతి. నమస్తే అండి రామచంద్ర గారు. నమస్తే. మీ జన్మ నక్షత్రం భరణి నక్షత్రం అండి. 3వ పాదము మేషరాశి, వృశ్చిక లగ్నము. ప్రస్తుతం రాహువులో శుక్రుని యొక్క అంతర్గత జరుగుతూ ఉంది. ఇంతకుముందు మీరు ఏం ఉద్యోగం చేశారు? ఇంతకుముందు మీరు ఏం ఉద్యోగం చేసేవారండి? నేను టెలికామ్ కంపెనీలో పనిచేసేవాడిని సార్, టెలిఫోన్లో. ఓకే. ప్రైవేట్గా చేసుకునేవాళ్ళ? ప్రైవేట్గా చేసేవాడిని సార్. ప్రైవేట్గా చేసుకున్నారు. ఇప్పుడు మీకు రేపు ఏప్రిల్ తర్వాత నుంచి గ్రహస్థితి అనుకూలంగా ఉందండి. కాకపోతే ఏమిటంటే మీ జాతకంలో రవి రాహుల కలయిక ఉంది, దాంతోపాటుగా షష్ఠ స్థానంలో శని శుక్ర చంద్ర కలయిక ఉంది. భాగ్యాధిపతి షష్ఠ స్థానంలో పడిపోయాడు, అష్టమాధిపతి చతుర్థంలో పడ్డాడు, ఎడ్యుకేషన్ కూడా బ్రేక్ అయి ఉండాలి. దాంతోపాటుగా మీకు లగ్నంలో కుజుడు ఉండటం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీరు
దూసుకు వెళ్ళిపోయేటటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు. ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నా కానీ కానీ కొంచెం గ్రహస్థితిలో ఇప్పుడు రాహుదశ జరుగుతుంది కాబట్టి కొంచెం అమ్మవారికి పూజలు అవి చేసుకోండి, ఒకసారి వీలైతే పర్సనల్గా కలవండి, కంప్లీట్ జాతకం అనాలిసిస్ చేసి కొన్ని పరిహారాలు చేసుకున్నట్లయితే మంచి ఉద్యోగం రావడంతో పాటు ఇన్కమ్ కూడా చాలా బాగుండేటటువంటి అవకాశాలు మనం చేయొచ్చు అండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ అండి, శుభం అండి. రామచంద్రన్ గారు, గురువు గారు తెలియజేశారు కదండి మీ జాతక చక్రం ఏ విధంగా ఉందో. మరి పరిపూర్ణమైన జాతకాన్ని తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా గురువుగారిని కలిసి మీ జాతక చక్రంలో ఉన్న సమస్యలకు పరిష్కార మార్గాలను తెలుసుకోవచ్చు, తద్వారా మంచి భవిష్యత్తుని అందుకోవచ్చు. మరి గురువుగారు చంద్రాదిత్య యోగం గురించి తెలియజేస్తున్నారు, మరొక కాలర్ తీసుకుందామండి. హలో, అవునండి, మీ పేరు, ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు, మీ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ చెప్పండి. నేను ఇక్కడ మొరాలి మొరాలి రైల్వే కోట నుంచి మాట్లాడుతున్నాను అండి. నా పేరు ప్రసన్న. పేరేంటండి? ఫిబ్రవరి 76 అండి నాది బర్త్డే. ఫిబ్రవరి 76 అండి. అండ్ డేట్ లేదండి? అంటే డేట్ అంటే 21. టైం ఎక్కడ చెప్తారా? టైం ఏ టైం లో పుట్టారో తెలుసా? ఇక్కడ మన గాంధీ హాస్పిటల్ టైం అండి. ఏ టైం లో పుట్టారు అంటే? 9:00 రాత్రి అండి. అవునండి. ఓకే అండి, హైదరాబాద్ లోనే పుట్టారు. ఓకే అండి. 21వ తేదీన 2వ నెల 1976 రాత్రి 9 గంటల ఆ సమయంలో జన్మించారు. మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు గురువు గారి ద్వారా? నేను నాకు మ్యారేజ్ అయిందండి. మ్యారేజ్ అయ్యి నాకు భర్త కొంచెం వాళ్ళ మహిళా మండలి తరఫు నుంచి పేపర్ రాయిస్తున్నారు. అంటే మనస్పాదాలు వచ్చి విడిపోతున్నా అన్నట్టుగా చాలా పేపర్ రాయించుకున్నారు. నాకు నా భర్తతో కలుసుకుండాలని ఉందండి. కుటుంబ సమస్యల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, వివాహంలో ఉన్న సమస్యల గురించి పరిష్కారాలు తెలుసుకోవాలనుకుంటున్నారు. మరి గురువు గారితో మాట్లాడండి. నమస్తే అమ్మా, మీ నక్షత్రం విశాఖ నక్షత్రం 3వ పాదము. చెప్పండి. మీది తులారాశి, కన్యా లగ్నము. ప్రస్తుతం మీకు బుధునిలో శనేశ్వరుని యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది. బుధ దశ ఎండింగ్ లో ఉందమ్మా. ఈ బుధుడు మీకు ఉన్నటువంటి స్థితి బాగుంది. శుక్రబుధులు కలయిక పంచమ స్థానంలో ఉన్నారు. కాకపోతే మీ మనసు స్థిరంగా ఉండదు, కొంచెం చంచలత్వంగా ఉంటుంది. చిన్న విషయాలు కూడా కొంచెం హార్ష్గా తీసుకోవటం ఇటువంటివి ఉంటా ఉంటాయి. కొంచెం ఏంటంటే స్టేబుల్గా ఉండేటట్టుగా అలవాటు చేసుకోండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని మీరు ఎక్కువగా చేసుకోకుండా జాగ్రత్తగా లైఫ్ని లీడ్ చేసుకుంటూ రావాలి. అదేవిధంగా మీ జాతక చక్రం కనుక మనం పరిశీలన చేసినప్పుడు రవి యొక్క స్థితి కానీ, రాహుకేతుల స్థితి, చంద్రుని యొక్క స్థితి అంత శుభంగా లేవు. అందువలన కొంచెం డిస్టర్బెన్సెస్ కనబడతా ఉన్నాయి. రేపు రాబోయేటటువంటి కేతు దశ కూడా మీకు కొంచెం సపోర్టివ్గా లేదమ్మా. దీనికి పరిహారాలు విశేషంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి వీలైతే పర్సనల్గా కలవండి, కంప్లీట్ జాతకం చెప్పాల్సిన అవునమ్మా. ఇట్లాంటి మనం లైవ్ లో మాట్లాడలేము, ఒకసారి వీలైతే పర్సనల్గా కలవండి, అన్ని విషయాలు చెప్తాను నేను. రైట్ అమ్మా. గురుగారు తెలియజేశారు కదండి కొన్ని సమస్యలకి లైవ్లో చెప్పడం అనేది మంచిది కాదు అని చెప్పి చెప్తున్నారు. మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా కలిసి మీకున్న సమస్యకు పరిష్కార మార్గాలను అదేవిధంగా పరిహారాలను తెలియజేస్తారు. గురుగారితో నేరుగా మాట్లాడండి. గురుగారు, మరి చంద్రాదిత్య యోగం గురించి వివరిస్తున్నారు. హలో హలో హలో, నమస్కారం అండి. మీ పేరు? అవునండి, రూలింగ్ ప్లానెట్ కార్యక్రమమే. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రామేశ్వరరావు గారా? అవును మేడం. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం, నా పేరే తెలుసుకుందామని ఫోన్ చేశాను మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం, నా గురించి తెలుసుకుందామని ఫోన్ చేశాను మీకు. మీరు టీవీకి దూరంగా ఉండి మాట్లాడండి. మీ డేట్ ఆఫ్ బర్త్ అడిగానండి, మీ పేరు కాదు. నా డేట్ ఆఫ్ బర్త్ 10/3/1982 మేడం. 1982. అవును మేడం. సమయం చెప్పండి, ఎక్కడ పుట్టారు? మేడం, సమయము తెలియదు మేడం. నేను పలాసలో పుట్టాను మేడం. పలాస అంటే సమయం అంటే మకర జ్వాల శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ మేడం.
ఉదయము మధ్యాహ్నము సాయంత్రము రాత్రి ఇట్లా ఈ సమయాలు ఏమైనా ఐడియా ఉన్నాయండి? లేదు మేడం, తెలియదు మేడం. ఓకే, దేని గురించి తెలుసుకో? సరే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు రామేశ్వరరావు గారు? అంటే ఇప్పుడు కామేశ్వరరావు మేడం, ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉంది, ఏంటి, ఎన్ని కొద్దిగా శ్రీకాకుళంలో ఉన్నాను, ఏంటి గ్రహస్థితి అని చెప్తారని చెప్పేసి. అంటే మీ పరిస్థితి ఏంటి అంటే, ఇప్పుడు మీకు ఉద్యోగమా, వ్యాపారమా, కుటుంబమా, ఆర్థికమా? ఓకేనండి, వ్యాపారం, ఏం వ్యాపారం చేస్తున్నారండి కామేశ్వరరావు గారు? నాది ఐరన్ వ్యాపారం సార్. ఐరన్ వ్యాపారం చేస్తూ ఉన్నారు. మీ నక్షత్రం ఉత్తర ఫల్గుణి నక్షత్రము, కన్యారాశి. కన్యారాశి అండి. కన్యారాశి, కన్యారాశి ఉత్తర ఫల్గుణి నక్షత్రము. ప్రస్తుతం మీకు గనక మనం చూసుకున్నప్పుడు రాహువులో శుక్రుని యొక్క అంతర్గత జరుగుతూ ఉందండి. వ్యాపారంలో కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కనబడుతూ ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి, ఎప్పుడు స్థిరంగా ఒకే విధంగా ఉండదు. కొంచెం దానివల్ల మెంటల్ టెన్షన్ ఎక్కువ అవుతూ ఉంటుంది, ఒత్తిడిగా ఫీల్ అవుతూ ఉంటారు. మీ జాతక చక్రంలో గ్రహయుద్ధం ఉన్నటువంటి స్థితి కూడా కనబడుతుంది. కాకపోతే గ్రహయుద్ధంలో శనేశ్వరుడు విజయం సాధించడం వల్ల కన్యారాశికి మంచి సుఫలితాన్ని కలగజేసే శనేశ్వరుడు కొంచెం గ్రహయుద్ధంలో ఉండటం వల్ల యుద్ధం లాంటి సిచ్యువేషన్స్ కనబడుతూ ఉంటాయి. బాగా పోరాటం చేయాలి, కష్టపడాలి, అన్నిటినీ ఫేస్ చేయాలి. అంతా చేస్తే మనకు ఒక 100 రూపీస్ వస్తాయి ఈ దీని ద్వారా అనుకున్నప్పుడు మనకి ఒక 40-50 రూపీస్ మాత్రమే ధనయోగం కలుగుతూ ఉంది. కొన్ని కొన్ని ధనం రావాల్సినవి కూడా రావటం లేదు, కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉందండి. మీరు ఒక్కసారి ఒక జాతి పచ్చ అనేది ధారణ చేయండి, జాతి పచ్చ కుడి చేతి చిటికిన వెలికి ధారణ చేయండి. దాంతోపాటుగా ఆంజనేయ స్వామి యొక్క దర్శనం చేసుకోండి. సింధూర లేపనం పూజలు ఒక 3 చేయించండి శనివారాలు. సింధూర లేపనము శనివారం నాడు చేస్తారు, ఒకసారి కనుక్కోండి, అది చేయించండి. ఇంకా ఏమైనా మిగిలిన విషయాలు ఏమైనా తెలుసుకోవాలంటే ఒకసారి పర్సనల్గా కలవండి. శుభమండి. గురుగారు, మరి చంద్రాదిత్య యోగం అనేది వివరిస్తారా? ఓకే, ఇప్పుడు ఈ యోగం కనుక చూసుకుంటే ఛత్రపతి శివాజీకి, జవహర్లాల్ నెహ్రూకి, అదేవిధంగా మనం కనుక పరిశీలన చేసినట్లయితే చంద్రుడి నుంచి మనం చూసుకున్నప్పుడు ఈ యోగం చాలామంది మహాపురుషులకి ఉన్నటువంటి యోగంగా చెప్పుకోవచ్చు. రజనీకాంతికి కూడా ఈ యోగం అనేది ఉంది. అదేవిధంగా సో దీనివల్ల ఏంటంటే ధైర్య సాహసాలు, పోరాట పటిమ, మంచి తెలివితేటలు, ఒక గుంపుకి నాయకత్వం వహించేటటువంటి లక్షణాలు, దాంతోపాటుగా లైఫ్లో ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టి కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి అనన్య సామాన్యంగా ఎదిగేటటువంటి గొప్ప లక్షణాలని ఈ చంద్రాది యోగం అనేది తెలియజేస్తుందని చెప్పి చెప్పొచ్చు. ఈ చంద్రుడు అనేటటువంటి వాడు, చంద్రో మనసో జాతః అంటే చంద్రుడు మనకారకుడు, తల్లికారకుడు. మన మనసులో ఏదైనా ఒక ఆలోచన వచ్చింది, ఇప్పుడు నేను ఒక ఫుట్బాల్ ప్లేయర్ని అవ్వాలి, లేకపోతే ఒక క్రికెటర్ని అవ్వాలి, లేకపోతే ఒక సైంటిస్ట్ అవ్వాలి అనేటటువంటి ఆలోచనలు ఇచ్చేటటువంటిది చంద్రుడు, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటిది రవి. అదేవిధంగా దీంతో పాటుగా లగ్నాధిపతి అంటే మీ యొక్క జన్మ లగ్నంలో లగ్నం యొక్క అధిపతి ఎవరైతే ఉంటారో ఆ అధిపతి కూడా మంచి స్థానంలో ఉంటే, ఆ శారీరక ఆరోగ్యం కూడా కలిగి ఉంటే అప్పుడు ఈ యొక్క ఆలోచన, ఇంప్లిమెంటేషను, యాక్షను, విజయాలు సాధించడం అనేటటువంటివి చాలా సులభంగా జరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుందండి. సో ఈ చంద్రాది యోగం వలన ఏంటంటే మనకు కనుక మనం పరిశీలన చేసినప్పుడు చాలా మంచి ఫలితాలని కలిగించేటటువంటి ఒక యోగంగా ఈ యోగాన్ని మనం చెప్పుకోవచ్చండి. గురుగారు, మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. ఓకే, హలో. హలో, నమస్తే అండి. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు పర్వీన్ బేగం అండి. పర్వీన్ బేగం గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే అండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 10th March అండి, 1982. 10th March 1982. అవునండి. ఓకే, బిజినెస్ గురించి తెలుసుకోవాలండి నేను. సమయం చెప్పండి, ఎక్కడ పుట్టారు? సమయం అండి ఉదయము, ఎగ్జాక్ట్ టైం తెలియదండి. ఉదయం అంటే, ఉదయం అంటే 5 తర్వాత అనుకుంటున్నా. ఓకే అండి, ఎక్కడ ఎక్కడ పుట్టారు? విజయవాడలో అండి. విజయవాడలో. పర్వీన్ బేగం గారు 10వ తేదీన 3వ నెల 1982 ఉదయం 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో విజయవాడలో జన్మించారు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే నాకు అసలు బిజినెస్ కలిసి వస్తుందా లేదా అని. ఇప్పుడు 2 బిజినెస్ పెట్టానండి, లాస్ వచ్చింది, దాని గురించి. వ్యాపారం అనేది ఏది చేస్తే బాగుంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారు. మరి గురుగారితో మాట్లాడండి. నమస్తే అమ్మ, మీది జన్మ నక్షత్రం వచ్చేప్పటికి ఉత్తరా నక్షత్రము, 1వ పాదము సింహరాశి. నమస్తే సార్. ఓకేనమ్మా, మీది జన్మ లగ్నం వచ్చేప్పటికి కుంభలగ్నం అమ్మా. ప్రస్తుతం మీకు గ్రహస్థితి అనుకూలంగా లేదు, రాహులో కేతు యొక్క అంతర్గత జరుగుతూ ఉందమ్మా. రేపు మీకు
మనం గనక పరిశీలన చేసుకున్నప్పుడు జూలై నుంచి మీకు గ్రహస్థితిలో మార్పు వస్తుందమ్మా. మీరు ఇంత ముందు చేసిన బిజినెసెస్ ఏంటి చెప్తారా నాకు ఒకసారి? ఫస్ట్ బ్యూటీ పార్లర్ పెట్టాను, ఫుడ్ బిజినెస్ పెట్టాను, రెండు అంటే రెండు కూడా లాస్ అయ్యాయి బాగా. ఓకే, బ్యూటీ పార్లర్ ఎన్ని రోజులు నడిపించారమ్మా మీరు? బ్యూటీ పార్లర్ 3 ఇయర్స్ నడిపించాను, స్కూల్ కూడా 6 ఇయర్స్ నడిపించాను. ఓకే, బ్యూటీ పార్లర్ మీకు 3 ఇయర్స్ లో అంత లాస్ వచ్చిందా? అవునండి. ఓకేనమ్మా, మీకు యాక్చువల్ గా ఏమిటంటే ఒక ఎమరాల్డ్ అని చెప్పి చెప్తామమ్మా. ఎమరాల్డ్ అంటే మీకు జాతి పచ్చ అని చెప్పి చెప్తాము. కుడి చేతి చిటికిన వేలికి ఒకటి ధారణ చేసుకోండి. అదే విధంగా మీరు బుధవారం నాడు అన్నదానం చేయండి మీ ఇంట్లో. మీ ఇంట్లో ముగ్గురు ఫకీర్లు ఎవరినైనా పిలిపించి వాళ్ళకి మంచి భోజనం పెట్టి వీలైతే వస్త్రదానం కూడా చేయండి. బుధవారాలు ఇట్లా కనుక మీరు చేసుకుంటూ వచ్చినట్లయితే మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. మీకు కుజశనేశ్వరులు అష్టమ స్థానంలో పడ్డారమ్మా, అందువల్ల మెయిన్గా ప్రాబ్లము. యోగ కారకుడైనటువంటి శుక్రుడు కూడా 1000 స్థానంలో ఉన్నాడు, అందువల్లనే డిస్టర్బెన్సెస్ కనబడుతూ ఉన్నాయి. కానీ మీకు ఆలోచనలు కానీ ఇంప్లిమెంటేషన్ కానీ ఈ యాక్షన్ కానీ ఇవన్నీ కూడా మంచి స్థితి కనబడతా ఉంది. మీరు కన్సల్టెన్సీ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ రిలేటెడ్ మీరు చేస్తున్నటువంటి బిజినెస్ జూలై తర్వాత ఒకసారి చేసి చూడండి, మీకు బాగుంటుంది. ఎమరాల్డ్ చేయండి, ఎమరాల్డ్ పెట్టుకోండి. అదే సార్, ఇప్పుడు నర్సరీ అంటే ప్లే స్కూల్ పెడదామని ఆలోచన ఉంది, అసలు నా జాతకంలో బిజినెస్ ఉందా లేదా అని తెలుసుకుంటా. లేదు లేదమ్మా, పనిచేస్తుంది మీకు. కాకపోతే ఏంటంటే ఇప్పటి వరకు జరుగుతున్న దశల్లో మీకు అంతర్దశల్లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. మీరు చిన్నదిగా స్టార్ట్ చేసి దాన్ని ఎక్స్పాన్షన్ చేసుకుంటూ వెళ్ళండి. ఒక్కసారి ఎక్కువ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టద్దు. ఓకే సార్, రైట్ అమ్మా, థ్యాంక్ యూ సార్, శుభం అమ్మా. గురుగారు, మరి రిజల్ట్ ఆఫ్ ది డే ఎవరి గురించి తెలియజేస్తున్నారు? ఓకేనమ్మా, రిజల్ట్ ఆఫ్ ది డే. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా ఏం జరిగిందంటే ఒక 4 ఇయర్స్ బ్యాక్ హిమాయత్ నగర్లో ఒక ఫేమస్ కన్సల్టెన్సీ ఉండేది. అంటే ఏంటంటే ఫారెన్ కన్సల్టెన్సీ, స్టూడెంట్స్ని ఎవరైతే ఉంటారో వాళ్ళు టోఫెల్ ఇవి ఎగ్జామ్స్ రాసి అమెరికన్ వీసాస్ కోసం ట్రై చేస్తుంటారు కదా, అటువంటి ఆఫీస్ ఒక ఆయన ఉన్నారు. ఆయన నన్ను పర్సనల్గా కలవటం జరిగింది, వాళ్ళ వైఫ్ నన్ను వచ్చి కలవటం జరిగింది. ఇలాగే ఒకసారి పరిచయం అయ్యి కలిసిన తర్వాత అప్పటి వరకు వాళ్ళు అది చేస్తూ ఉన్నారు కానీ మంచి లాభాలు రాకపోవటం, కొంచెం నష్టాల్లో నడవటము, ఫ్యామిలీలో కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ ఉండటము, రిలేటివ్స్తో కూడా కొంచెం అన్యమనస్కంగా ఉండటము, వీళ్ళతో కొంచెం ప్రాబ్లమ్స్ ఉండటం, ఇవన్నీ కూడా కనపడ్డాయమ్మా. అప్పుడు వాళ్ళ జాతకాన్ని కంప్లీట్గా పరిశీలన చేసి నేను చక్కగా ఒక రత్నధారణ చేయమని చెప్పి చెప్పాను. ఒక పగడము, ఒక కనకపుష్య రాగం పెట్టుకోండి. అదేవిధంగా కొంచెం సర్పదోషము, కాలసర్పదోషము ఇటువంటివి కొంచెం ప్రబలంగా ఉండటం మూలకంగా లైఫ్లో ఇంట్లో వాస్తుదోషం కూడా ఉంటుంది అని చెప్పి చెప్పాను. ఆ తర్వాత వాస్తుదోషం కూడా వాళ్ళు ఐడెంటిఫై చేశారు క్లియర్గా. నేను వాళ్ళు ఇల్లు చూడకుండానే మీకు నైరుతిలో ప్రాబ్లం ఉంటుందమ్మా, గొయ్యిలాగా ఉంది అక్కడ, దాన్ని ఒక్కసారి కనుక మీరు పూర్తి చేసుకొని దాన్ని కొంచెం క్రాస్ చేసి కొన్ని మార్పులు చేయమని చెప్పి చెప్పాను. అవి చేశారు. దాంతోపాటుగా ఈ రత్నధారణ చేసి కొన్ని పరిహారాలు, ఈ సర్పదోషానికి కాలసర్పదోషానికి పరిహారాలు చేయమన్నాను. వాళ్ళు చేయగానే వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన అబ్రాడ్లో ఉన్నటువంటి ఆయన కూడా సహాయం, ఆయన పార్ట్నర్షిప్లోకి వచ్చి వీళ్ళిద్దరూ పార్ట్నర్షిప్లో జాయిన్ అయ్యి అమెరికాలో ఆ యూనివర్సిటీస్తో టైఅప్స్ అవన్నీ ఆయన చూసుకుంటూ, ఇక్కడ స్టూడెంట్స్ని ఈయన చూసుకుంటూ ఈ యొక్క బిజినెస్ అనేది వితిన్ టైమ్ స్పాన్ ఆఫ్ 4 to 5 మంత్స్లోనే చాలా అద్భుతంగా నడిచిందమ్మా. ఇప్పటికీ ఆల్రెడీ వాళ్ళు ఇది స్టార్ట్ చేసి కూడా 4 ఇయర్స్ అవ్వటం జరిగింది. చాలా మంచి ఫలితాలను అనుభవించారు. తర్వాత వాళ్ళు ఒక సొంత ఇల్లు కూడా కొనుక్కోవటం జరిగింది. ఇటువంటివన్నీ కూడా ఏంటంటే ఆ టైంకి కరెక్ట్ టైంకి కరెక్ట్ వ్యక్తిని కరెక్ట్ పర్సనల్ని కలవటము, వాళ్ళు చెప్పినటువంటి రత్నధారణ కానీ లేకపోతే ఈ యొక్క పరిహారాలు కానీ, పరిహారాలు మాత్రం కొంచెం కొన్ని రోజుల వరకు ఏంటంటే ఏది కూడా క్రానిక్ డిసీజెస్ కానివ్వకుండా చూసుకోవాలి. ఇప్పుడు చిన్న తలనొప్పే వస్తుంది సంవత్సరం నుంచి, దాన్ని అలా వదిలేసామనుకోండి ఇట్ విల్ టర్న్ ఇన్ టు మైగ్రెయిన్, ఆ తర్వాత సర్జరీ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిపోతుంటుంది. అలా కాకుండా దాన్ని కొంచెం తక్కువలో ఉన్నప్పుడే మనం గనక చిన్న చిన్న మెడిసిన్స్, ఇప్పుడు చిన్నది ఇక డెవలప్మెంట్ బిజినెస్ ఇంప్లిమెంటేషను ఇవి చిన్న చిన్న విషయాలు వాటికి సంబంధించినవి చేసుకుంటే వెంటనే రిజల్ట్ అనేది మీరు అనుభవించడానికి 100% అవకాశం అనేది ఉంటుందని చెప్పి చెప్పొచ్చండి. గురుగారు మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. ఓకేనండి. హలో, నమస్తే మేడం. నమస్కారం అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు సమత అండి, హైదరాబాద్ నుండి కాల్ చేస్తున్నాను. సమత గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అది April 3rd, 1989 అండి. 3rd April 1989. ఓకే, ఉదయం 4 o'clock పుట్టాను, వరంగల్ లో పుట్టాను మేడం. ఉదయమా సాయంత్రమా? 4 o'clock. ఉదయం అండి, ఉదయం 4 o'clock. ఓకే, వరంగల్ లో పుట్టారు?
అవునండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు సమత గారు? మేడం నాకు గవర్నమెంట్ జాబ్ వస్తుందా అని తెలుసుకోవడానికి. ఏం చదువుకున్నారు? బీటెక్ అయిపోయింది, ఎంటెక్ చేస్తున్నానండి ఇప్పుడు, సెకండ్ ఇయర్ ఎంటెక్. ఓకే అండి, మీకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా రాదా, మీ జాతకంలో ఏ విధంగా ఉందనేది గురువు గారు వివరిస్తారు. వినండి, గురువు గారితో మాట్లాడండి. నమస్తే అమ్మా సమత గారు. నమస్కారం అండి. మీ నక్షత్రం ధనిష్ట నక్షత్రం, నాలుగో పాదం కుంభరాశి, కుంభలగ్నం. అవునండి. మీ యొక్క ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశ గురువులో కేతు యొక్క అంతర్దశ జరుగుతూ ఉందమ్మా. గురువులో కేతు యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది. మీ జాతక చక్రం పరిశీలన చేసినప్పుడు గవర్నమెంట్ జాబ్ రావడానికి అవకాశాలు బాగున్నాయి, కాకపోతే ఏంటంటే దగ్గరగా వస్తూ ఉంటాయమ్మా, మీకు చిన్న చిన్న మార్కుల్లో పోతూ ఉంటాయి, లేదా ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అయిపోవటం ఇట్లాంటివి కనబడుతున్నాయమ్మా నాకు బాగా. అర్థమవుతుందా? కొంచెం మీరు దీక్షగా కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే ఎక్కువ శాతం 60% 60 మార్కులు ఇవ్వచ్చు మీకు, 100లో 60% మీకు గవర్నమెంట్ జాబ్ రావడానికి అవకాశం ఉంది. దశమాధిపతి దశమస్థానాన్ని వీక్షించుకుంటున్నాడు. గురుకుజుల కలయిక అంటే గురుమంగళ యోగం ఏర్పడతా ఉంది. మీరు ఒక పగడం ఒకటి, దాంతోపాటుగా ఒక మయూరి నీలం ఒకటి విడివిడిగా ధారణ చేయండి. దాంతోపాటుగా దుర్గాదేవిని ఎక్కువగా పూజించండి, కుంకుమార్చనలు చేయించండి, శుభఫలితాలు కలుగుతాయమ్మా. ఒకసారి ఇంకా ఏమైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటే పర్సనల్గా కలవండి, అన్ని విషయాలు కంప్లీట్గా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. సమత గారు, గురుగారు తెలియజేశారు కదా, ఎందుకంటే లైవ్లో మనకి కొంత సమయం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి పరిపూర్ణ జాతకాన్ని పరిశీలించాలంటే మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా రాజశేఖర్ గురుగారితో మాట్లాడి చక్కగా మీకు ఏ సమయంలో బాగుంటుంది ఇత్యాది వివరాలన్నీ కూడా తెలుసుకోవచ్చండి. గురుగారు, మరి ఈరోజు బుధాదిత్య యోగం గురించి కూడా వివరిస్తారా? హలో హలో హలో. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు వసంత్ కుమార్ అండి. వసంత్ కుమార్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకున్నాను. కొంచెం లౌడ్గా మాట్లాడగలరా మీరు? ఇక్కడ వరంగల్ నుంచి మాట్లాడతాను మేడం. అవునండి, కొంచెం ఓకే. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 8/8/1977. 77. టైం చెప్పండి. 12:06 అంటే 8వ తారీఖున 7వ తారీఖున? హలో హలో, ఉదయం పూట అండి. 12:06. అవునండి, 8వ తారీఖున లేకపోతే 7వ తారీఖు నైట్? 7వ తారీఖు నైట్, తెల్లారి 8వ తారీఖు మేడం. ఓకే అండి, ఎక్కడ పుట్టారు? హలో, కొత్తగూడెం మేడం. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు వసంత్ కుమార్ గారు? హలో అండి, నేను కొత్తది ఇల్లు కడదాం అనుకుంటానని, కట్టగలుగుతామా లేదా అనేసి దాని గురించి. మీ జాతకంలో గృహం అనేది యోగం ఉందా లేదా అని తెలుసుకోవాలనుకుంటున్నారు. గురుగారితో మాట్లాడండి. నమస్తే వసంత్ గారు. నమస్తే వసంత్ గారు, ఇది కృత్తికా నక్షత్రం అండి, 2వ పాదము వృషభ రాశి. మీది సంధి లగ్నం అయిందండి, మేషలగ్నం వృషభ లగ్నానికి మధ్యలో 29 డిగ్రీస్లో మేషలగ్నం ఉంది. సో ఆటోమేటిక్గా మనం వృషభ లగ్నం తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంది. వృషభ లగ్నం కనుక మనం పరిశీలన చేసినప్పుడు మీ యొక్క జాతక చక్రంలో చంద్రగురులు లగ్నస్థానంలో కలయిక ఉంది, దాంతోపాటుగా ప్రస్తుతం రాహుల కుజుని యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది. రేపు 23 తర్వాత నుంచి మీ గ్రహస్థితి మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. చెప్పండి సార్. 23 తర్వాత నుంచి అండి? 23 తర్వాత. కాకపోతే ఏంటంటే కొంచెం స్ట్రగ్లింగ్, హార్డ్ వర్క్ ఇటువంటి ఎక్కువగా ఉంటాయి, మీరు శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ లాగా కనపడతా ఉంది ఇక్కడ. దాంతోపాటుగా మీకు కాలసర్పదోషం కూడా ఉంది జాతక చక్రంలో, దానికి సంబంధించినటువంటి పరిహారాలు చాలా చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఒక కనకపురుషి రాగం ధారణ చేయండి, ఒకసారి వీలైతే పర్సనల్గా కలవండి, మిగిలిన విషయాలన్నీ కూడా మాట్లాడదాం. గురుగారు, మనకి సమయం అనేది అయిపోవచ్చిందండి, మరి శాస్త్రీయ సలహా అనేది ఈరోజు ఏం తెలియజేస్తున్నారు? శాస్త్రీయ సలహా గురించి వచ్చినప్పుడు మనం కనుక పరిశీలన చేసుకున్నట్లయితే ఎప్పుడూ కూడా ప్రతి వ్యక్తికి కూడా లైఫ్లో ఇప్పుడు మనం గమనించుకున్నట్లయితే, మొన్న ఒక వ్యక్తి వచ్చి ఆయనది కన్యారాశి అయితే తులారాశి అని అని చెప్పి ఆయన ఫాలో అవుతూ వస్తున్నారు. నక్షత్రం కూడా కృత్తికా నక్షత్రం, ఆయా కృత్తికా నక్షత్రం అయితే ఆయన రోహిణి నక్షత్రంగా ఫాలో అవుతూ ఉన్నారు. ఇట్లా ఏంటంటే చాలా డిస్క్రిపెన్సీస్ కనబడుతూ ఉన్నాయి జాతక చక్రాల్లో, వాళ్ళు చూసుకునే దాని విధానంలో కొంచెం వేరియేషన్స్ అనేవి కనబడుతూ ఉన్నాయి. ప్రతి వ్యక్తి కూడా కంపల్సరీగా ఆయన యొక్క జన్మ నక్షత్రము, జన్మరాశి, జన్మలగ్నం అనేది తెలుసుకోవాలండి. తెలుసుకోవటం వల్ల ఎవరి దగ్గరైనా మనం కలిసినప్పుడు కానీ ఎవరిదైనా మాట్లాడినప్పుడు
వాళ్ళు చెప్పేటటువంటి ఇంటెన్షన్స్ ప్రకారం గనక వాళ్ళు చూసినప్పుడు మన నక్షత్రం, మన రాశి, మన లగ్నం కరెక్ట్గా ట్యాలీ అయిందా లేదా అనేది కంపల్సరీగా చూసుకోవాలి. చూసుకోలేకపోయినట్లయితే దానివల్ల ఏంటంటే చెప్పే జాతకం వేరుగా ఉంటుంది, ఈయనకు జరిగేటటువంటి రియాలిటీలో జరిగేటటువంటి సిచ్యువేషన్స్ వేరుగా ఉంటాయండి. సో అటువంటి అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవటం వల్ల చాలా మంచి ఉపయోగమే ఉంటుంది, కానీ శుభమే కలుగుతుందండి. అదేవిధంగా రత్నధారణ విషయానికి వచ్చినప్పుడు మనం చెప్పుకునేటప్పుడు జాతక చక్రంలో రూలింగ్ ప్లానెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను చాలామందిని గమనించి చూశాను, కొంతమంది జాతకాల్లో 8 గ్రహాలు బాగున్నటువంటి జాతకాలు కూడా చూశాను. కానీ వాళ్ళు చెప్తారు వేరే జాతక జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు ఇంకా అసలు ఏమీ లేదండి, ఫ్యూచరే లేదు, ప్రాబ్లమ్సే ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. కానీ వ్యక్తి అనేటటువంటి వ్యక్తి అక్కడ మనకి జీవించే ఉన్నారు, ఆయన నడవగలుగుతున్నారు, రాగలుగుతున్నారు, అన్నీ చేయగలుగుతున్నారంటే ఆయనకి ఏదో ఒక శక్తి అనేది ఉంది. అది ఎందులో ఉంది అనేది మనం ఐడెంటిఫై చేసి దానికి సంబంధించిన రత్నధారణ అనేది మనం చేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే డెఫినెట్గా లైఫ్లో మంచి ఫలితాలు ఏవైతే ఉంటాయో, ఎవరెవరు ఏమేమైతే సాధించాలనుకుంటున్నారో, ప్రతి వ్యక్తి కూడా ఆ యొక్క ప్రాబ్లమ్స్ని ప్రతి వ్యక్తికి మనం చూసుకుంటే ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే ఫారెన్ ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే ఉద్యోగం కావచ్చు, ఏదో ఒక రకమైనటువంటి డిస్సాటిస్ఫాక్షన్ వాళ్ళ ప్రతి వ్యక్తిలో కూడా 90% మంది వాళ్ళు చేస్తున్నటువంటి జాబ్లో ఇంటెన్షన్గా లేరు, దాంతోపాటుగా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్లో సరైన ఇది లేదు, వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్స్ చేస్తుంటే హస్బెండ్ ఏమో మార్నింగ్ షిఫ్ట్లో ఉంటే వైఫ్ ఏమో నైట్ షిఫ్ట్లో ఉండటం, దీనివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయటం, ఇలా రకరకాలైనటువంటి సమస్యలు, ఆర్థిక సమస్యలు అయితే మనం చెప్పలానివిగా ఉన్నటువంటి స్థితిగా మనం చెప్పుకోవచ్చు. సో వీటన్నిటికీ సంబంధించినటువంటి సొల్యూషన్ అనేది మనకి వేదిక ఆస్ట్రాలజీ, వేదాలలో ఉన్నటువంటి ఆస్ట్రాలజీ, అన్ని సిస్టమ్స్కి కూడా హెడ్గా ఉన్నటువంటి సిస్టమ్ కాబట్టి దీని ద్వారా మీరు ఒక్కసారి కనుక మీ జాతక చక్రాన్ని, ఎందుకంటే ఓన్లీ ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేసుకోవడం కన్నా కూడా మనం ఆ జాతకం చూసినప్పుడు మీరు అడగనటువంటి సమస్యకి కూడా ఇక్కడ ప్రాబ్లం అనేది నేను చాలా వరకు ఐడెంటిఫై చేస్తూ ఉన్నాను. అంటే ఇప్పుడు జాబ్ బాగుంది అనుకున్నట్లయితే వివాహానికి సంబంధించి డిస్టర్బెన్స్ ఉంది, మీరు అడగలేదు, ప్లస్ నేను చెప్పలేను కూడా ఇక్కడ, ఎందుకంటే ఓన్లీ ఎన్నో కాల్స్ వెయిటింగ్లో ఉంటున్నాయి, ఓన్లీ ఒక కాల్కి మాత్రమే మనం ఆన్సర్ అనేది ఇవ్వగలుగుతున్నాం కాబట్టి. సో ఎవరైనా కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు జీవితంలో ఒక్కసారి ఈ జాతకాన్ని, జాతకం అంటే ఎప్పుడు నెగిటివ్ చెప్తారు, లేకపోతే లైఫ్ మీద ఇంట్రెస్ట్ కలగకుండా ప్రాబ్లమ్స్ అది చెప్పించుకోకపోతే లైఫ్లో ఏమి మనం జరగాల్సిన డెవలప్మెంట్ జరగవు అంటే జరుగుతాయండి, కాకపోతే ఒక 4-5 సంవత్సరాల తర్వాత మీకు జరగటం వల్ల ఉపయోగం లేదు. దాన్ని ఎప్పుడైతే మనం ఫలాలు అనుభవించాలో ఆ టైంకి ఆ పని అనేది మనకి కంప్లీట్గా జరిగిపోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి. సో అందువలన మీ యొక్క కంప్లీట్ జాతకం అనాలిసిస్ చెప్పించుకోవడం వల్ల మీకు లైఫ్లో మంచి డెవలప్మెంట్స్, అదేవిధంగా సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగటము, ఇటువంటివన్నీ కూడా మనం ఎన్నో కేసెస్ మనం రిజల్ట్ ఆఫ్ ది డేలో కూడా చెప్పుకుంటూ ఉన్నాము. అందువల్ల ఈ యొక్క రత్నధారణ మాత్రము కంప్లీట్గా కంపల్సరీగా జాతకం ప్రకారమే చూపించుకొని రత్నధారణ శాస్త్రీయంగా ధరణ చేసినట్లయితే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి మాఘమాసంకు రాబోయేటువంటి ఫాల్గుణ మాసాలు కూడా చాలా మంచి మాసాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇటువంటి టైంలో ధారణ చేయటం వల్ల ఆ ముహూర్త బలం కూడా యాడెడ్ అడ్వాంటేజ్గా అయ్యి మంచి ఫలితాలు అనేవి సాధించడానికి అవకాశం అనేది ఉంటుందని చెప్పి చెప్పొచ్చండి. గురుగారు మాకు మా ప్రేక్షకులకి కూడా చాలా చక్కటి శాస్త్రీయ సలహాలను అందించారండి. అదేవిధంగా జ్యోతిషపరంగా కూడా ఎటువంటి సమస్యలను ఏ విధంగా పరిష్కారాలు ఉంటాయనేది కూడా తెలియజేసినందుకు చాలా సంతోషం అండి. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.